राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी प्रतिपक्ष హోదాలో ఉండి అన్ని వర్గాల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర శనివారంతో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ ఏజెన్సీ ముంచింగిపుట్టు మండల కేంద్రంలో వైసీపీ శ్రేణులు ముందుగా దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక సిహెచ్సికి వెళ్లి రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు హలో ఇప్పుడా వేదరాగన్ పొంచి మనమందర కచ్చకట్ట పని చేసి మన ఒక మండలంలో మన ఆయన ద్వారా మన సమస్యల తీసి టెక్నికల్ డైరెక్టర్ అనేక సంక్షేమ పథకాల్లో ఎంత అడుగులు వస్తున్నారు ఆయన సొంతంగా నా పేరు అర్సల సీతమ్మ ఎంపీపీ ముంచింకుట్ అందరికి నమస్కారం సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నా పేరు పాంగి మల్లికార్జునరావు ముంచింకుట్ మండల వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు ఈ రోజు అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు జగనన్న ఇడుపులపాయలో పాదయాత్ర చేయడానికి మొదటి రోజు ఈ మొదటి అడుగున వేసిన రోజు ఇది ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు సుమారు 3448 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకొని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల ముందు ఈరోజు తీసుకొచ్చి హామీ ఇచ్చి అవి 97% నెరవేర్చింది అలాంటి ముఖ్యమంత్రి మన దేశంలో కూడా ఎవరు లేరు మొన్న జరిగిన సర్వేల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగనన్న నాలుగవ స్థానం ఉండడం మేము చాలా గర్వపడుతున్నాం ఇలాంటి పార్టీకి మేము ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఒక కార్యకర్తగా ఉండడం నేను చాలా గర్వపడుతున్నాను ఇంకా మా ఎమ్మెల్యే గారు కూడా అలపెరగని మన నాయకుడు ప్రజల మధ్య ఉంటూ అనేక సొంత సిద్ధంగా ఆయన ఒక కార్యక్రమాలు చేసుకొని పోతున్నారు కరోనా టైంలో ఆఖరి ప్రయాణ రథమాన్ని ఏర్పాటు చేసి చనిపోయిన వ్యక్తులకి వాళ్ళ సొంత గ్రామాల్లో సవాలు తీసుకెళ్ళడం కూడా జరిగింది అలాగే వసతి గృహం ఏర్పాటు చేశారు గర్భిణీ స్త్రీలకు అక్కడ సుమారు 196 మంది 200 పైగా కూడా డెలివరీ అయి సుఖంగా ఇంటికి చేరుకున్నారు ఈరోజు ఇంకో ప్రోగ్రాం కూడా ఆయన లాంచ్ చేయబోతున్నారు పరిష్కార్ అనే ప్రోగ్రాం ఈరోజు హుకుంపేటలో లాంచ్ చేస్తున్నారండి ఎవరికైతే ఏ సమస్య ఉన్నా ఏ మండలంలో అయినా ఏ పంచాయతీలో కూడా ఎక్కడైనా ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ పరిష్కారం అనే ప్రోగ్రాం ద్వారా
అన్ని శాఖలు వాళ్ళు ఒక దగ్గర గ్రూప్ గా ఉంటారు అక్కడ వెళ్లి మన అప్లికేషన్ పెట్టుకొని ఏ సమస్య అయినా అన్ని శాఖల వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ పరిస్కార మార్గం ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు అలాగే మా మండలం నుండి జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర మేడం గారు ఉన్నారు విశాఖపట్నంలో మా మండలంలో ఉన్న తిరిగిన వ్యక్తి మన గిరిజన ప్రాంతం అమ్మాయి కావున ఆవిడ ఒక దయతో కొన్ని నిధులు ఇస్తే మన గిరిజన ప్రాంతం కూడా అభివృద్ధి చెందని ఆశిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు అండి అలాగే వచ్చినటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి సింపుల్ గా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 4 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మరి ఈ మండలంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద మన పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చి పాలభిషేకం అలాగే పూలదండతో సత్కరించి కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కష్టపడినటువంటి ఆ కష్టం ఈ రోజు ఇంతమంది 16 మంది సర్పంచ్లు 10 మంది ఎంపీడీసీలు ఒక జిల్లా చైర్‌పర్సన్ చేసినటువంటి ఆ చెమట చుక్క ఎక్కడికి పోలేదు అది పార్టీ దగ్గర ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మరెన్ని మంది 23 మంది సర్పంచ్లు 14 మంది సెగ్మెంట్లు 14 సెగ్మెంట్లోని 14 మంది ఎంపీడీసీలు కూడా గెలిచి మళ్ళీ వివిధ రంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా మంచి ప్రోత్సాహం అందించాలనేటటువంటి కోరిక కలుగుతుంది అలాగే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మన పాల్గొన్న గారు ఎమ్మెల్యేగా గెలవాలి 151 స్థానాలే కాదండి 175 స్థానాలు కూడా గెలుచుకొని మరి మొన్న ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లో ఎలాగైతే తెలుగుదేశం పార్టీని మంటికరిపించడం జరిగిందో అలాగే చేసి నామరూపాలు చేయకుండా మొత్తం అంటే నామరూపాలు లేకుండా చేయాలని మా గట్టి ఒక శపథం ఇది ఖచ్చితంగా ప్రజల వైపు ఉండి ప్రజలు ఖచ్చితంగా మనకు మంచి అభివృద్ధి వైపు నడిపిస్తున్న సందర్భంతో మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను 19 న్యూస్ ప్రేక్షకులకు నాకు నమస్కారాలు ఈరోజు మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి యొక్క పాదయాత్ర చేసి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా మన అధిష్టానం నుంచి సాయిరెడ్డి గారు కానీ మన శాసనసభ్యులు స్థానికులు పాల్గొన్న గారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ విగ్రహానికి మేము పూలమాలలతో సత్కరించడానికి అందరూ పార్టీ సభ్యులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసులు అందరూ ఈరోజు కలవడం జరిగింది మరి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు జగన్ గారు ప్రతి సంక్షేమ పథకాల్లో భాగంలో ప్రవేశపెట్టి ఉన్నారు అయితే ఈరోజు దాన్ని ఉద్దేశించి మన శాసనసభ్యులు చెట్టి పాల్గొన గారు పరిస్కర్ అనే ఒక పేరుతో ఈరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు ఆ యొక్క కార్యక్రమంలో ఎవరికైతే జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలలో అర్హులై ఉండి ఎవరికైతే లబ్ధిదారులకు అందట్లేదో దాన్ని అక్కడ మనము చెప్పుకునే అవకాశము ఉంటుంది కాబట్టి ఆ యొక్క పరిస్కర్ అనే కార్యక్రమాన్ని కూడా మేము విజయంగా మేము నిర్వర్తిస్తామని ప్రజల దగ్గరికి ఉన్నటువంటి ప్రతి సమస్యను మేము పరిష్కరించడానికి పార్టీ తరపున మేమందరం కూడా ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం